పేదరాలకు వచ్చి సొంత ఇల్లు పెట్టుకొని కష్టానికి సుఖానికి ఇది నాకు బాగున్నది అని చెప్పి హాయిగా అర్ధరాత్రి నిద్రపోవడానికి ప్రయత్నం చేయడం తప్ప అవకాశం కల్పించిన ప్రభుత్వం కల్పించడం తప్ప వాళ్ళు కోరుకోవడం తప్ప ఏంటి చంద్రబాబు గారి నీ ఉద్దేశం ఏంటి మీ ఆలోచన అతను ఒత్తాస పలుకుతున్నా మీరు మీ వివరణ అడగొచ్చు కదా संबंधित मंत्री जीवल मंत्री यानी अधिकार मंत्र विवरण अड़ी विवरण द्वारा वी सतुले चपिंदे विन मिम्मेल अड़े एंकं वक्र बुद्धि तालूका पचतन तुम यह प्रभुत् संवस मूड़ संवस यहनाडना रोजना प्रभुत्म पथका हर्षारा ले पधक बहुत जगनमोहन रेडी गार मत कार्यक्रम चशारो अवना तपटल कटारा इक कदा काबी दारी आलोचन प्रभुत् మీరు ఈ రాష్ట్ర రాజకీయాలను శాసిద్దాం అనుకుంటున్నారు జవసత్తా లేకుండా పడిపోయిన చంద్రబాబు నాయుడు ఇంకా ఇద్దాం పెద్దం చేస్తారు అది సాధ్యపడదు ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక నిజాయితీకి నీతికి ఆయన పట్టం కడతారు చెప్పిన మాటని ఎవరైతే చేస్తారో ఆ మాట మీద ఎవరైతే నిలబడతారో వాళ్ళ కోసం ప్రజలందరూ కూడా అండగా ఉంటారు ఇది మనం చూసాం స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు 2004వ సంవత్సరంలో ముందు ఆయన పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజల పోయి ఆయన ఇచ్చిన మాటని ఆయన నెరవేర్చుకున్న వైనంలో ప్రజలందరూ ఆయనకి ఏ విధంగా పట్టం కట్టారు 2009లో 4 నుంచి 9 వరకు ఆయన పరిపాలన చూసిన తర్వాత మళ్ళీ 9లో ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉమ్మడి రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఆయన పట్టం కట్టారు ఎందుకంటే మాట మీద నిలబడిన వ్యక్తిని గౌరవించేది ఈ రాష్ట్ర ప్రజలు అలాంటి సంస్కృతున్న ఈ రాష్ట్ర ప్రజలు అంతేకాని చంద్రబాబు లాగా మోసం చేసే మాటగాళ్ల కోసం ఎప్పుడూ కూడా వారేయరు 2014లో చంద్రబాబు అని చెప్పాడు ఒక నాకు వచ్చి పుట్టిన బిడ్డ దీని నా అనుభవంతో దీని పెంచుతాను పోషిస్తాను నాకు అవకాశం అని చెప్తే పొని చూద్దాంలేనే ఇస్తే ఏం చేశాడు మోసం చేశాడు దగా చేశాడు మాయ చేశాడు ఇచ్చిన ఒక కార్యక్రమం అనుకో నెరవేర్చారా చేయలే తద చీకొట్టారు నేను చేస్తాను ముందుకు జగన్మోహన్ రెడ్డిని మరి ముఖ్యమంత్రి ఎన్నుకున్నారు ఈ విషయం అందరికి తెలుసు అందుకే ఇచ్చిన మాట నెరవేర్చుకోవడానికి ప్రతి తాపత్రయ పడుతున్నాడు ఆయన ఎన్ని కష్టం వచ్చినా ఎన్ని ఇబ్బంది వచ్చినా కొత్తగా ఏర్పాటైన రాష్ట్రంలో 14వ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎంత ఇబ్బందులు ఉన్నప్పుడు ఎంత ఉన్నప్పుడు 19లో వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఎంత ఆర్థిక ఇబ్బందులు తెచ్చినప్పటికి ఎంత అప్పులు భారం పెంచినప్పటికి వాటన్నిటికీ ఒక పక్క సరి చేసుకుంటూ ఇంకా ప్రభుత్వం పెంచుకుంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ కోవిడ్ లాంటి మహమ్మారి మరి మొత్తం ప్రపంచమంతా అత్యాకృతం అయిపోతుంటే అది అయిపోయినా ఆంధ్ర రాష్ట్రం మాత్రం ఎక్కడ తురుకు మినుకు లేకుండా ప్రతి వాడికి ఈ ప్రభుత్వం ఉన్నది నాకు అండగానే ఒక ధైర్యాన్ని ఇచ్చింది ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఇది వాస్తవం కాబట్టే మన జరిగిన స్థానిక ఎన్నికల్లో 100% అటు గ్రామీణ ప్రాంతాలు కానీ ఇటు పట్టణ ప్రాంతాలు కానీ ఒకటో రెండో శాతం ఎక్కడో ఎక్కడో అక్కడో ఏదో పోతే పోయినా కానీ ప్రజొచ్చి పట్టం కట్టారు ఇవాళ ఏదో అనుకు ఏమనుకుంటున్నారో తెలియట్లేదు పేపర్ వదిలిన పేపర్ చదువుదామంటే టీవీ ఆన్ చేద్దామంటే ఓ రెండు మూడు ఇంకో పనిలే మా ప్రభుత్వం మీద ఆడిపోసుకోవడం మా ముఖ్యమంత్రి గారు ఆడిపోసుకోవడం లేనిపోయినవన్నీ ఇష్టం వచ్చినట్టుగా ఎవరినో కూర్చోబెట్టుకుని వాళ్ళతో ఇష్టారాజ్యంగా ఒక్కరి భాషతో మరి భాష మీద అదుపు లేకుండా మాట్లాడుతున్నాం ఇదే కార్యక్రమం కదా ఉన్నది సరే మిమ్మల్ని భగవంతుడు కూడా మార్చలేడు
మార్చాలని మార్తారని అనుకోవట్లేదు కూడా ఎందుకంటే మే మీతో మా పనిలే కానీ చెప్పాల్సిన అవసరం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ప్రజలకు వాస్తవ విషయాలను మీ 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 తాలూకా ఎక్కడో అక్కడో ఇక్కడ ఎక్కడో ఒక అరశతమో ఓ ఒక శాతమో ప్రజలకు లోన్ అవుతారని ఉద్దేశంతోనే ఇవాల మీతో మాట్లాడుతున్నా ఎందుకంటే డైరెక్ట్ గా ప్రజలకు మాకు తెలుసు ప్రజలకు మంచి చేస్తున్నామో చెడు చేస్తున్నామో ప్రజలందరికీ తెలుసు ఇవాల వాళ్ళు చదువుకోవడానికి మంచి అవకాశం మంచి స్కూల్స్ ని నాడు నేడు కార్యక్రమం పెట్టి చేసాం ఆరోగ్యం సంబంధించి బార్బల్లోను రోరల్లోను క్లినిక్లు పెట్టి వాళ్ళ రాష్ట్రంలో ఎక్కడ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ వచ్చి వాళ్ళకి అందుబాటులో తీసుకొస్తున్న వైద్యాన్ని ఒకటేటి రెండేటి రైతుకి ఎక్కడ కూడా వెళ్ళి గ్రామీణ ప్రాంతాలు అడగండి చంద్రబాబు నాయుడు గారు మీరు ఇక్కడ ఇంట్లో కూర్చొని మాట్లాడడం కాదు సాక్షాత్ ఆయన అన్నాడు ముఖ్యమంత్రి వచ్చి పర్యటన వస్తే ముఖ్యమంత్రి గడ్డం పట్టుకొని ఆయన పుచ్చుకొని బాబు నువ్వు బాగా చేసావని అని అడుగుతారు ఈ ప్రజలకు బుద్ధి లేదు అనే మాటని చంద్రబాబు నాయుడే అన్నాడు అంటే దాన్ని బట్టి ప్రజల తాలూకా అభిప్రాయం ఏ విధంగా ఉందో ముఖ్యమంత్రి మీద ప్రజల తాలూకా అభిప్రాయం ప్రభుత్వం ఏముందో తెలుసు అయినప్పటికీ కూడా ఇంకా మీ ఆలోచన ధోరణ పోవట్లేదు కొన్ని పత్రికలకి కొన్ని కొన్ని ఛానల్స్కి చంద్రబాబు నాయుడికి వెళ్ళకపోదు ఎందుకంటే ఆయన అయిపోయింది ఏదేమైనప్పటికీ కూడా మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజాధికారికి తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీ ఆలోచనతో వచ్చిన మీ ఆలోచనతో వచ్చిన ప్రభుత్వం మా ఈ ప్రభుత్వం అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చిన మాట నెరవేర్చుకోవడానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినాయి ఇవాళ దాన్ని తట్టుకొని చేస్తుంది పేదవాడి మంచి జరగకూడదని ఎంత చంద్రబాబు నాయుడు ఎన్ని తపస్సు చేసినా పేదవాడి ఇల్లు కల నిలబడకూడదని ఎన్ని ఆక్రోషాలు పెట్టినా అది నెరవేర్చి తీరుతాం వాటి కోసం ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేము తట్టుకుంటాం అది చేసి తీరుతామని ఈ రాష్ట్ర ప్రధాని గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రధాని గారికి తెలియజేస్తూ ఏదైతే 5% ఉంది దాని ద్వారా వచ్చే భూమిని కానీ ఆదాయాన్ని కానీ పేద ప్రజల కోసం ఒక భూ బ్యాంకుని పెట్టి రాబోయే కాలంలో ఇంకా అవసరాలు పెరుగుతున్నాయి జనాభా పెరుగుతుంది తద్వారా అవసరాలకు కావాల్సినంత భూమిని కావాలి కాబట్టి వాళ్ళకి ఇళ్ళకి కావాలి కాబట్టి ఆ కార్యక్రమాన్ని చేస్తున్నామనే విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర మరి సామాన్య ప్రజానికి అందరికీ ఎవరైతే ఈ లోటు లేఅవుట్ లేసి వ్యాపారం చేస్తున్నా దయచేసి ప్రభుత్వానికి సహకరించండి మీలో మీలో కూడా సామాజిక స్పృహతో మీరు కూడా ఈ కార్యక్రమానికి మీరు మద్దతు ఇవ్వాలి చేయండి లేనిపోయిన కళ్ళబొల్లి మాటలు చెప్తూ చిన్న చిన్న ఆస్తుల కోసం దానికోసం చంద్రబాబు నాయుడు తాలూకా లాలుచిల్లోను వీటిలోను దయచేసి మీరు వెళ్ళకండి ప్రభుత్వంలో భాగస్వాములు గమ్మని చెప్పి మారును కూడా కోరుతున్నాను ఓకే చెప్పండి ఇంకేమైనా మీకు విషయం మీద ఏమైనా కాంట్రవర్సీ కానీ మీకు ఏమైనా అనుమానాలు కానీ మీకు ఏమైనా అభిప్రాయ భేదాలు కానీ ఉంటే దయచేసి తెలియచెప్పండి నేను మీకు నివృత్తి చేస్తాను ఇది మా ప్రభుత్వం తాలూకా విధానం అనే విషయాన్ని తెలియచెప్పడానికే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను।